వెల్కమ్ టు పిడిటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పార్టీ ఫిరాయింపులు అతి త్వరలో జరగబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలకి 4 పార్లమెంటు స్థానాలకి పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిరాయింపులకు ఎటువంటి అవకాశం లేదు అంటూ కూడా గతంలోనే గేట్లు క్లోజ్ చేశామంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ తాజాగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, జాతీయ స్థాయిలో పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలాన్ని బట్టి చూస్తే వైసీపీ పార్టీని మరింత బలహీనపరచాలన్నా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం ఒక ఆలోచన వచ్చినట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు ముందుగా బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి, ఆ తర్వాత అవసరమైతే జనసేన పార్టీలో కూడా ఫిరాయింపులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర స్థాయిలో వైసీపీ పార్టీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలతో కూటమి ప్రభుత్వానికి ఎలాంటి అవసరం లేదు. జాతీయ స్థాయిలో పార్లమెంట్లో, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు ఉండడం అనేది వైసీపీ పార్టీకి ప్రాధాన్యత మరింత పెంచడం జరిగింది. బీజేపీ పార్టీకి 4 స్థానాలు తగ్గడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడాల్సి రావడం ఉండడంతో బీజేపీ పార్టీ అధిష్టానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రాజ్యసభ ఎంపీల మీద కన్నేసినట్లుగా తెలుస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తంగా 11 మంది ఎంపీలు అయితే ఉన్నారు. వీరు బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీజేపీ పార్టీకి సపోర్ట్గా ఉంటే కనుక ఖచ్చితంగా రాజ్యసభలో బీజేపీ పార్టీకి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం బీజేపీ పార్టీకి బలం తగ్గడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ మీద గత 5 ఏళ్ల నుంచి కూడా ఆధారపడుతూ ఉంది. రాబోయేటువంటి 5 ఏళ్ళు 2.5 ఏళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆధారపడేటువంటి పరిస్థితి రావడంతో బీజేపీ పార్టీ అధిష్టానం వైసీపీ పార్టీ చెందినటువంటి ఎంపీలని మా పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపినట్లుగా తెలుస్తుంది. గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 4 నలుగురు పార్లమెంటు ఎంపీలు బీజేపీ పార్టీలకు వెళ్ళబోతున్నారంటూ గతంలో వార్తలు రావడం జరిగింది. వాటిని రాష్ట్ర బీజేపీ పార్టీ నాయకులు అయితే ఖండించడం జరిగింది. కానీ ప్రస్తుతం మారినటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే రాజ్యసభ ఎంపీలని బీజేపీ పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశంలో పార్టీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 4 రాజ్యసభ ఎంపీలు కూడా బీజేపీ పార్టీలోకి వెళ్లేందుకు సుముఖంగా వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ పార్టీ ఓకే అంటే కనుక, బీజేపీ పార్టీ అధిష్టానం, కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం ఓకే అంటే కనుక ఖచ్చితంగా 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రాజ్యసభ ఎంపీలు బీజేపీ పార్టీలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక బీజేపీ పార్టీ వద్దు అనుకుంటే కనుక తెలుగుదేశం పార్టీలకు వెళ్లేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రాజ్యసభ ఎంపీలు ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత తెలుగుదేశం, బీజేపీ పార్టీ 2 వద్దు అనుకుంటే కనుక జనసేన పార్టీలోకి వెళ్లేటువంటి అవకాశాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కొంతమంది రాజ్యసభ ఎంపీలు అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్య నేతలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన 4 రాజ్యసభ ఎంపీలు టచ్లోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలినటువంటి కొంతమంది నేతలు కూడా వచ్చేటువంటి వెళ్ళేటువంటి అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి విశాఖకు చెందిన ఒక ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీ బీజేపీ పార్టీలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత నెల్లూరు చెందినటువంటి మరొక రాజ్యసభ ఎంపీ, తర్వాత కడపకు చెందినటువంటి మరొక రాజ్యసభ ఎంపీ కూడా 3 పార్టీలకు వెళితే కనుక ఎలా ఉంటుంది, బీజేపీ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలకు వెళితే ఎలా ఉంటాయి అనేటువంటి అవకాశాల గురించి కూడా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ పార్టీ అధిష్టానంతో కొన్ని సంకేతాలు పంపినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మరుసటి రోజునే ఏపీకి అయితే తిరుగు ప్రయాణం అయితే అవడం జరిగింది. ఇక్కడ ఢిల్లీ పర్యటనలో కూడా పార్టీ ఫిరాయింపుల గురించి బీజేపీ పార్టీ అధిష్టానంతో నారా చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు అనేటువంటి మరొక వార్త కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతూ ఉంది. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలతో పాటుగా రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. 4 రాజ్యసభ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీలోకి వెళితే కనుక తీసుకోవాలి, లేకపోతే బీజేపీ పార్టీ వద్దు అనుకుంటే కనుక కూటమి ప్రభుత్వంలో నుంచి తెలుగుదేశం పార్టీ చేర్చుకునేందుకు మేము రెడీగా ఉన్నామని చంద్రబాబు నాయుడు అమిత్ షా వద్ద ఒక ప్రతిపాదన పెట్టినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి 4 రాజ్యసభ ఎంపీలు కూటమి ప్రభుత్వం వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. విశాఖ చెందినటువంటి ఒక రాజ్యసభ ఎంపీ, తర్వాత కడప చెందినటువంటి ఒక రాజ్యసభ ఎంపీ, తర్వాత నెల్లూరు చెందినటువంటి మరొక రాజ్యసభ ఎంపీ, తర్వాత పొరుగునే రాష్ట్రం ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీకి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎంపీని అయితే రాజ్యసభ ఎంపీకి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఆ ఎంపీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. ముందు కొంతమంది ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూటమి ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ఆ తెలంగాణ చెందినటువంటి రాజ్యసభ ఎంపీ కూడా కూటమి ప్రభుత్వంలోకి వెళ్ళేటువంటి అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా రాజ్యసభ ఎంపీలతో మొదలుపెట్టి పార్టీ ఫిరాయింపులు వైసీపీ పార్టీ నుంచి కూటమి ప్రభుత్వం
ఎమ్మెల్యేలను కూడా చేర్చుకునేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రింది స్థాయి ద్వితీయ శ్రేణి క్యాడర్తో కూడా పార్టీ ఫిరాయింపులు చేసేందుకు పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఏపీలో కూడా పార్టీ ఫిరాయింపులు అతి త్వరలోనే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలో ఎలా అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు వెళుతున్నారో, ఇక్కడ ఏపీలు ఎమ్మెల్యేలు కాకుండా ముందుగా రాజ్యసభ ఎంపీలు బీజేపీ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.